కంప్లైంట్ తెచ్చి మిగతా వాళ్ళు ఎంతట్లేదు అంటే ఆయన డౌట్ అయ్యింది ఆయన ఉన్నాడో లేడు అని. ఉన్నాడో నేనే ఒప్పుకున్నాను, మీరు ఒప్పుకోకపోతే ఎలాగా? యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని అన్నారు, కానీ ఏ ఒక్క వర్గానికి ప్రభువు కాదు, ప్రపంచం అంతటికీ ఆయన ప్రభువే. ఎవ్రీ బడీ, నో క్యాస్ట్ అండ్ క్రీడ్, ప్రతి వాళ్ళకి ఆయన ప్రభువే అని తెలియజెప్పబడింది. అవునా కాదా? ప్రైజ్ ద లార్డ్. మేము హిందువులు హైందవ్యంలో ఉండి మేము స్వర్గము అని అంటాము, మీరు పరలోకము అని అంటాము. మా అందరికంటే మీరు ఎంతో అదృష్టవంతులు పుట్టుకతోనే. ఎందుకని అంటే భగవంతుడు మీకు ఆ పరలోకం చేరడానికి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని చెబుతూ ఇది ఒక్కటి మీకు అందించాడు. పరిశుద్ధాత్మను మీ మధ్యలో పెట్టెళ్ళిపోయాడు, మనందరి మధ్యలో పెట్టెళ్ళిపోయాడు. అందరి జీవితాలు దీంట్లోనే ఉన్నాయి. ఆనందంగా ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది, బాధతో ఉన్నప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది, నష్టపోయినప్పుడు చదివితే ఒక రకంగా ఉంటుంది, అద్భుతమైన విజయాలు పొందితే ఇంకో రకంగా ఉంటుంది. ఏ దారి తెలియకపోయినా కూడా ఇది పట్టుకుంటే ఒక దారి ఓపెన్ అవుతుంది. అటువంటిది, అటువంటి అదృష్టవంతులు అంటే ఒక లిఫ్ట్ అనమాట, ఒక లిఫ్ట్ ఎక్కి పరలోకానికి వెళ్ళిపోవచ్చు. మేము ఎక్కాలంటే రకరకాల మార్గాలు, రకరకాల శాస్త్రాలు తిప్పి 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 గోల గోల గోల. మీరు అంత అదృష్టవంతులు ఎవరున్నారు ప్రపంచంలో? ద మోర్ యు సర్వ్ ద మోర్ యు గెట్, ద మోర్ యు సర్వ్ ద మోర్ యు గెట్, ద మోర్ యు సర్వ్ ద మోర్ యు గెట్. ఈ లౌకిక ప్రపంచంలో దీన్ని ఆధారంగా చేసుకొని బాగుపడి కోట్లు సంపాదించిన వాళ్ళు అన్యులు కూడా చాలామంది ఉన్నారు. దీనిలో ఒక వాక్యాన్ని పట్టుకొని నేలన్నది కాదు ఆ కలది అని ఒక సినిమా తీసేసి కోట్లు సంపాదించేశాడు. మీలో పాపం చేయనాడు ఎవడో ఒక రాయి వేయండి అన్నాడు, అది ఇందులో నుంచి పట్టుకుంది. దాంతో సినిమా హిట్ అయిపోయింది, ఎన్టీ రామారావు గారి సినిమా, కొన్ని సంవత్సరాలు 35 సంవత్సరాల క్రితం. కానీ మనమే పట్టుకోవాలి ఈ వాక్యాల్లో ఏం చదివితే ఎవరిని ఏది తాకుతుందో ఎవరు చెప్పలేము. అందరూ చదివేదే, రోజు చదువుతారు, రోజు ప్రార్థన చేస్తారు, ఏదో ఆ వాక్యం స్పృశిస్తుంది, తట్టుతుంది, అక్కడ నుంచి అద్భుతాలు జరుగుతాయి. రోజు చదువుతున్నా కూడా అనేక మంది అనుకోవచ్చు ఇంకా ఈ కష్టాల్లో ఉన్నాము, ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి, అది ఎప్పుడు పోతాయి, ఇది ఎప్పుడు పోతాయని. మనం ఒక కార్యక్రమం మొదలుపెట్టి 4 అడుగులు ముందుకే ఇంకా ఆగిపోతాం, కాసేపు అడ్డంకి రాగానే ఆయన మనకేమైనా బాకీయా ఏంటి? ఈ ప్రపంచం మొత్తం పాలించేతనికి మనకేమైనా బాకీయా? ఆయన ఎంత విశ్వాసంతో పట్టుకోవాలనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. అంతేగాని ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, పుచ్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. వీ మస్ట్ బి రెడీ టు రిసీవ్. మనకేం కావాలో ఇవ్వడానికి ఆయనకు సిద్ధం. అట్ ది సేమ్ టైం మనం కోరుతాం అది కావాలి ఇది కావాలని, ఆయన ఇస్తాడు. కానీ మీకు ఏది మంచిదో అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది గుర్తించాలి. మనం అడిగింది రాకపోవచ్చు, మనం ఫార్చ్యూనర్ అడగచ్చు, అది రాలేదనుకునే లోపల ఆయన బీఎండబ్ల్యూ ఇవ్వచ్చు, ఏం చెప్పగలం. మనం సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఇస్తే చాలు జగన్ అనుకోవచ్చు, నీకెందుకురా సింగిల్ బెడ్రూమ్, నా కార్యక్రమంలో ఉంటే నీకు ప్యాలెస్ ఇస్తానంటాడు. అవి ఆలోచించాల్సిన అవసరం లేదు. పిలిస్తే స్పీడ్గా పలిగేటువంటి దేవుడు. ఒక్క క్రిస్టియానిటీయే కాదు, బైబుల్ పట్టుకుని ఎవరు పిలిచినా పలుకుతాడు అనేది ఆయన గొప్పతనం. మరి నాకే పలుకుతున్నాడు అంటే మరి అందరికీ పలుకుతాడు. ఎలా పిలుచుకోవాలి, ఎలా పలకాలి అనేది ఒకటి ఆలోచన. అది ఇది నాకు అక్కర్లేదయ్యా, నువ్వు నాతో ఉంటే చాలు అనుకుంటే చాలు, మనలో వచ్చి కూర్చుంటే అన్ని అయ్యే పరిగెడతాయి మన దగ్గర. మనం అడగాల్సిన పని లేదు, మనతో ఉంచుకోవాలి మనం. కాబట్టి నేను ఒకటే చెప్తా, యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అన్నారు. ఉత్తమమైన వారు దేనిని ఆచరించురో దానినే ఇతరులు ఆచరించురు, ఉత్తమమైన వారు వేరిని ప్రామాణికముగా అంగీకరించురో దానిని లోకమంతయు అనుసరించదురు అన్నారు. ఇవాళ ఉత్తమమైన వారు అనేక మంది, జాతీయ సమస్య లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు అనేక మంది ఉత్తమమైన వారు దీన్ని ప్రామాణికంగా అంగీకరించారు. ప్రపంచంలో అద్భుతాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవాళ అత్యధిక శాతం ప్రపంచంలో పట్టుకున్నది కూడా దీన్నే. ద మోర్ యు సర్వ్ ద మోర్ యు గెట్, ద మోర్ యు సర్వ్ ద మోర్ యు గెట్, ద మోర్ యు సర్వ్ ద మోర్ యు గెట్. నీ సర్వీస్ నువ్వు చేస్తూ పో, నేను ఇచ్చేది నీకు ఇస్తాను అని అంటాడు. అందరినీ ప్రేమించమంటాడు, ప్రేమ శాశ్వతమైనది అంటాడు. ప్రవర్చనములైన నిరర్థకము మగును కానీ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది అంటాడు. ఏ వాక్యంలో చెప్పారో గుర్తుందా అది?
ఒకటవ కొరింథీయులు 13:8 చదవండి. ఒకటి కొరింథీయులు 13:8 నేను చెప్పింది కరెక్టే. ప్రేమ శాశ్వత కాలముందును, అవును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమగును, మనము పంట మట్టుకు ఎరుగుదము. ప్రేమ శాశ్వతమై ఉండును, శాశ్వత కాలం ఉండేది ఒక ప్రేమే. ఆ ప్రేమను అలవాటు చేసుకుంటే చాలు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ క్రీడ్, ప్రతి ఒక్కరిని గౌరవించాలి, ప్రేమించాలి, అందరినీ కలుపుకొని వెళ్ళాలి. ఉన్నవాడైనా లేనివాడైనా సమానంగా చూడాలి. అలా చూస్తే అద్భుతాలు జరుగుతాయి. అలా అద్భుతాలు జరిగిన, అలా చూసిన వాళ్ళు, అలా చెందిన వాళ్ళ వల్ల పలానా అద్భుతం జరిగిందని ఎవరన్నా ఒక ఉదాహరణ చెప్పగలరా? సరే, ఇవాళ మనం 2023 ఉన్నాం. కొన్ని వందల సంవత్సరాల క్రితం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఎంతమందికి తెలుసు ఇక్కడ అమెరికాలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ అని ఉంది, అందులో ఇద్దరు అనాథలు చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు అనాథలు ఫీజులు కట్టడానికి నానా తంటాలు పడేవాళ్ళు. ఎవరో ప్రవీణ్ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు సహాయం చేస్తే ఇది మొత్తానికి అందరం యూనివర్సిటీలో చేరారు వాళ్ళు. వాళ్ళు ఏమనుకున్నారంటే నెక్స్ట్ ఇయర్కి మనం ఫీజు కట్టాలంటే మనం ఏ రకంగా ఫీజు కట్టాలని ఆలోచించారు. ఏదన్నా మన యూనివర్సిటీలో ఒక ప్రోగ్రాం పెట్టి టిక్కెట్లు అమ్మి ఆ టిక్కెట్ల ద్వారా వచ్చిన డబ్బుతో మరో ఫీజులు కట్టుకొని పుస్తకాలు కొనుక్కుందామని ఆలోచించి ఒక మ్యూజికల్ కన్సెప్ట్ పెట్టాలి.